నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్ కథ ఇక కంచికైనా? బాబు గారు అయితే కేసీఆర్ మీద సీరియస్గా ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే కేసీఆర్ పైన బాబు గారు సీరియస్గా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇక ఒకవేళ ఏపీలో కనుక బాబు గారు ప్రభుత్వం ఏర్పడితే మాత్రం కేసీఆర్ కథ కంచికై అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టడు, జగన్ ప్రేమికుడు కేసీఆర్ గారు. ఎందుకంటే బాగా కలిసిమెలిసి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు మీద అకారణ ద్వేషం పెంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తిట్టుకుని తనను ఓడించడానికి ప్రయత్నం చేశాడు అని కోపం ఉంది. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమి కేసీఆర్ గారిని వద్దనుకోలేదు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని వద్దనుకున్నారు. అది మోడీ గారి వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల వద్దనుకున్నాడు. అప్పుడు ఆయన ఆప్షన్ ఏముందో డెఫినెట్గా కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, తప్పే ఉంది. సరే, అది అయిన తర్వాత ఆయన ఏమి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు విమర్శించాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య రెండేళ్ల క్రితం ఖమ్మంలో సభ పెడితే ప్రయత్నం స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఎప్పుడు గౌరవించాడు చంద్రబాబు గారు? ఆయన అనవసరంగా నోరు పారేసుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి కెలికి కెలికి ఇక్కడ సెంటిమెంట్ రేపడం కోసం, ఇక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టడం కోసం కావాలి చంద్రబాబు అని డట్టి పొలిటీషియన్ అని అలాంటివి మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ ఏం మాట్లాడతాడు, ఈ నేను బాగా మాట్లాడతాడా, ఇలాగా అవమానకరంగా మాట్లాడాడు. అయినా సరే, ఆయన ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోయినా క్యాడరు, పార్టీ సానుభూతి పౌరులు, చంద్రబాబు గారి అభిమానులు వాళ్ళందరికీ మనసులో పెట్టుకుంటారు కదా, అవన్నీ ఓకే. జగన్ లాంటి అరాచకవాది, కేసీఆర్ గారు లాంటి రాజకీయ నీతిజ్ఞుడు అనుకుంటున్నాడు, అతను రాజకీయ అనుభవం ఉన్నవాడు అనుకుంటున్నాడు. తెలుగుదేశంలో పుట్టి పెరిగి అతను తెలుగుదేశం వల్ల ప్రతిష్ట తెచ్చుకుని తర్వాత ఒక ఇలాగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బద్దిపొడి దొంగతోడు స్నేహం చేయొచ్చండి. అతను నీతి నియమాలు ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ అమ్మాయి అరెస్ట్ అయిపోయింది, రేపు మాపు వీళ్ళు అరెస్ట్ అయిపోతారు ఫోన్ ట్యాపింగ్లో. అలాగే చంద్రబాబు గారు ఫోన్ ట్యాపింగ్ చేసింది చేశారనేటువంటి అప్పుడు వచ్చిన శివశంకర్ అన్నవాడు దాక్కున్నాడు. అప్పుడు ఇప్పుడు అవన్నీ కెలికి రేవంత్ రెడ్డి గారు వచ్చాడు ఆ ఓటు నోటు కేసులు ఇద్దరిని ఇరికించి చేద్దాం అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి, రేపు చంద్రబాబు గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళ ఊపిరి మంచినీళ్ళు తాగినత్తారని, వీళ్ళు ఎన్ని సెంటిమెంటల్ రాగొట్టిన వీళ్ళు వాళ్ళు పట్టించుకుంటాడు ఎవడనని. ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు గారు అడ్డం పెట్టుకుని డ్రామాలు అడ్డారు వీళ్ళు, అలా పార్టీలోనే తెలంగాణ కట్ చేసుకుని వాళ్ళ ఏదో పాట గురించి పెద్ద పెద్ద అడవాడు చేస్తున్నారు. తెలంగాణ పట్టించుకుంటారండి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ల కింద ఎవరిని పెట్టారండి వీళ్ళు? ఎవరెవరిని తీసుకొచ్చి బతుకమ్మ పాటకు ఎవరిని తీసుకొచ్చి పాటించారండి? ఇంకా ఈ సంకుచిత భావాలు ఉండకూడదు. తెలుగు వాళ్ళందరూ ఒకటే, ఎవరైతే ఏంటి కాంట్రాక్టర్ల నుండి డబ్బులు దొబ్బేయడానికి వాళ్ళకి ఇచ్చేయచ్చు. అప్పుడు దేశంలో ఉండి ఎవడన్నా ఇష్టమే, కానీ ఆంధ్రలో ఉండి అంత ద్వేషం ఎందుకు? కొంతమంది తయారవుతారు సీడ పురుగులు వాళ్ళే, ప్రజలు తెలుసుకున్నారు అందుకుని రాజకీయ పోషణ పార్టీ మాయమైపోతారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ అంతర్ధానం అయిపోతుందండి, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మరి చంద్రబాబు గారు వాళ్ళు కెలికితే ఊరుకుంటాడు అయినా రేపొద్దు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెడీ అవుద్ది. ఆంధ్రాలో అక్కడ అధికారంలో రావటం తెలుగుదేశం పార్టీని యాక్టివేట్ చేస్తారు. సరైన వాడు పగ్గాలు అప్ చెప్తే బీఆర్ఎస్లో ఉన్నవాడు వచ్చేస్తారు అందరూ, పాత తెలుగుదేశం వాళ్ళందరూ. నేను ఎన్టీ రామారావు గారు కార్యక్రమం జరిగితే, నూట ఒకటో జన్మదిన కార్యక్రమం, జయంతి కార్యక్రమం జరిగితే ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఫ్లెక్సీలు కట్టారు, ఆ నాయకులు అందరూ పుష్పగుచ్చాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రామారావు గారిని ఓన్ చేసుకుని ఉన్నారా. ఒక్కసారి ఆ పార్టీ యాక్టివేట్ అయిందంటే మళ్ళీ ఒరిజినల్గా కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటాయి, ఇక్కడ మిగతా పార్టీలు అనేది ఒకనో చదువుకుంటాయి. అంత ఉద్యమం తీవ్రంగా కూడా 14 సీట్లు వచ్చినాయి, 2 పార్లమెంట్ వచ్చినాయి, అనేక చోట్ల 2 స్థానంలో ఉన్నారా వాళ్ళు? ఎంతసేపు అండి గరికి తిన్న గాడిద పోద్ది, కానీ గరికి పిలు మొలుతుంది. అలాగే ఈ పార్టీని ఉపయోగించి నాయకులు బయటికి పోయి ఉండొచ్చేమో, కానీ ఆ పార్టీ మూల లాగకుండా మొన్న వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయకపోయినాసరికి టీఆర్ఎస్ ఓడిపోవాలనుకున్నా ఓడిపోయింది, అంతే సింపుల్. వాళ్ళు నోటు వట్టడం గురించి, నోరు కదుపు లేకుండా మాట్లాడి హేళనగా వెక్కిరించినట్టు మాట్లాడితే నవ్వు ఆపుకోలేకపోతే ఇవాళ వాళ్ళు ఏడుపు ఆపుకోలేకపోతారు. ఏమైంది అంటే ఇక్కడ చెప్పడం జరిగింది ఒక టీవీ ఇంటర్వ్యూలో. ఇంకా ఏపీలో వచ్చేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న సమాచారం అంటున్నాడు. ఈ సమాచారాలన్నీ కరెక్ట్ గా ఉంటుంది ఎందుకు ఓడిపోతావు? ఆయనకు వచ్చి సీక్రెట్ సర్వేలు సమాచారాలు కరెక్ట్ గా ఉంటాయి ఎందుకు ఓడిపోతాడు? ఆలయాలే దొంగతనంగా విని గోడ శివులు ఉన్నట్టు విందాం ట్రై చేసావు, నీ ఒరిజినల్ రాదు. ఇప్పుడు నువ్వు అడ్డదారిలో వెళ్తా, నువ్వు అలాగే పోతావు. నిజంగా నేను పరిపాలన మానేజ్ చేసిండే
ఆయన సరే ఎందుకు ఓడిపోయావు? ఇలాంటి అతిశేష్టల వల్ల, అహంకారం వల్ల, దురహంకారం ఉంటే అలాగే ఓడిపోతారు. ఇక మళ్ళీ లేదు మీ పార్టీ, మీ పార్టీ పునాది లేదు. వాళ్ళ పార్టీ నుంచి ఈ పార్టీని తెచ్చుకున్నావు. ఊరు పసుపు ఊరు కొంకొంతో పేరటం చేస్తే నీకు పర్మనెంట్ ఎలా ఉంటుంది? నువ్వు పెంచుకోవాలంటే కేడర్ని. అంటే ఇప్పుడు ఏమంటారు, తెలంగాణలో ఇంకా బిఆర్ఎస్ పార్టీ అనేది మాయమైపోతుంది, మాయమైపోతుంది, మాయం చేసేస్తారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ తెలంగాణ సెంటిమెంట్ ఉందో దాన్ని నువ్వు కట్ చేసేసుకున్నావు. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణ కావాలని దశాబ్దాల కళ, అది ఆకాంక్ష నెరవేరింది. నెరవేర్చిన వాళ్ళకి ఇన్నాళ్ళు వాళ్ళు పట్టం కట్టారు. అలాగే తెలంగాణకు రెండో స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కంట్రిబ్యూషన్ అది. నువ్వు తెలంగాణ తెచ్చారనుకున్నావు, నీకు రెండుసార్లు ఇచ్చారు ఛాన్స్, ఇంకేం కావాలి నీకు? తెలంగాణ సాకారం అయిపోయింది, తెలంగాణ ఆంధ్ర ఉండేటి, తెలంగాణ ఏంటి, మహారాష్ట్ర ఉండేటి, ఈ దేశంలో వాళ్ళు అనేక మంది ఇక్కడ పొందుతున్నారు. ఒక ఆంధ్ర వాళ్ళ మీద ఏడు పెంచుకొని ఎటువంటి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కదా. నువ్వు రెచ్చగొట్టిన రెచ్చపోరు. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడన్నా ఉద్యోగం తీవ్రంగా ఉన్నప్పుడు, కానీ అది మీ గొప్పతనం కాదు, ప్రజలు గొప్పతనం. ఆంధ్రాలో కూడా కేసీఆర్ని ఆదరించారు, అతను అత్త బుడంత రెస్పాన్స్ వచ్చేది. ఇతను అసహించుకుంటున్నారు ఇప్పుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే దొంగోడితో జతకట్టావు కాబట్టి ఆడ దరిద్రం నీకు అంటుకుంటుంది, నీ దరిద్రం వాళ్ళకి అంటుకుంటుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి మంచి పేరు ఉన్నా కూడా ఆయన చేతిలో రాయని మంచి పేరు కూడా లేదు. అదే అంటే ఒకప్పుడు ఉన్నా కూడా ఆయన చేతిలో చెడగొట్టుకున్నారు అంటారు. వాళ్ళు ఏమాడుతున్నారు, తెలంగాణ ద్రోహం, తెలంగాణ ద్రోహం నీ భగం కూర్చోబెట్టుకున్నావు. అసలు నీ పార్టీని పెంచుకోవాలి, వేరే పార్టీలో ఆహ్వానించడే మీ మునిగిపోయింది. ఎవడైతే తెలంగాణకు పనిచేశారో, ఎవడైతే తెలంగాణ త్యాగం చేశారో, వాళ్ళ కుటుంబాలని, ఆ ఉద్యమకారులని, యూనివర్సిటీ విద్యార్థుల్ని, వాళ్ళని ఎత్తుమే పెట్టుకోవాలి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ తెచ్చుకున్నాం, అక్కడే పదవులు ఇస్తాం. దళితులు ముఖ్యమంత్రి కాదని చేసి ఉంటే బాగుండేది, చరిత్రలో నిలిచిపోయి ఉండే. అవన్నీ చేయకుండా ఇవాళ ఇప్పుడు కవిత అరెస్ట్ అయిందంటే ఒక రంగం తిరగబడిపోవాలి రాష్ట్రం అంతా. ఇంకా వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారని చూస్తున్నారు. ఆ పరిస్థితి ఎంత తెచ్చుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఎలాగుంది? రేపు మాపు కేసీఆర్ గారు కేటీఆర్ పాపం ఫోన్ ట్యాపింగ్ పాపం వచ్చేస్తున్నాడు ఇంట్లోకి. ఆ మేడిగడ్డలు అవన్నీ రకరకాల, ఒకటి రెండు కాదు. ఆ మల్లారెడ్డి గారు వాళ్ళ మీద భూముల గురించి చూసారు, అసలు మీద పడిపోతారు వీళ్ళు ఎలక్షన్ అయిన వెంటనే. తట్టుకోవడం కష్టం వాళ్ళు. అంటే రేపటి రోజున మరి కేసీఆర్ ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసు ఒకటి ఉంది సార్, రావడండి అటు బీజేపీ తోటి ఉండలేరు, అంటే కాంగ్రెస్ దగ్గర జాయిన్ అవ్వదు. వీళ్ళు ఎవరు దగ్గర తెచ్చుకుంటారు? ఇంకా అదే తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారితో సఖ్యతగా ఉండుంటే, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిపి ఆయన పద్ధతి కొండి దొంగోడితో స్నేహం చేయకపోతూ ఉంటే ఇవాళ అధికారం అయింది. తెలుగుదేశం కాడర్ చాలా స్ట్రాంగ్ అండి. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే, ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా ఉంది ఏంటనేది. ఇంకొన్ని కొంతమంది మంత్రుల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తుంది, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఇప్పుడు మేడిగడ్డది మనం చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే, అందులో అవినీతి జరిగిందని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఒకవేళ విచారణ సజావుగా జరిగితే ఎంతమంది టీఆర్ఎస్, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? చాలా మంది అరెస్ట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. నిత్యం తెల్లాలైతే ఆంధ్ర వాళ్ళ మీద విషం చెబుతూ ఉంటారు. చిన్నజీరి స్వామి ఎవరు, స్వరూపానంద స్వామి ఎవరు, వాళ్ళ కాలం ఒక్కట్లేదా? మీకు యాదాద్రి ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? అప్పుడు తెలంగాణ వాదం గుర్తురాలేదా? అప్పుడు రాలేదా బాధ? ఇలా రకరకాలుగా అంటే మీరు ఏదో ఒక లైన్ తీసుకోవాలి. ఫక్తు తెలంగాణ, నిజంగా తెలంగాణలో కవులు కళాకారులకి లోటు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు పైకి తీసుకురా. కాంట్రాక్టర్లు ఏమన్నా ఒకటి చేయలేకపోతే పది మందిని పోగొట్టి మీరు పది మంది కలిసి చేసుకుంటారా బాబు అని చెప్పాలి కదా. అవన్నీ మానేసి ఊరికే ఎలక్షన్ కోసం ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్ట, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం తెలంగాణ వాదన వాడుకుంటే ఇది తేలిపోద్ది. ఎవడ నమ్మడం, ఒక్కసారి ప్రజల్లో నమ్మకం కోల్పోయిన తర్వాత నువ్వు ఎందుకు పనికిరావు, నిర్వీర్యం అయిపోయినట్టే. అంటే ఇలా కొలాప్స్ అయిపోయినట్టే, సిమ్ కార్డ్ వేస్ట్ అయిపోతుంది చూసాలి అంతే, ఇక పనిచేయదు. రైట్ సార్, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.